మజిలి గెలుపే కోరేది మజిలి. రిపోర్ట్ స్టడీ చేయండి. ఓకే మేడం. డాక్టర్ గారు, అమృత హెల్త్ కండిషన్ ఎలా ఉంది? కంగారు పడాల్సింది ఏమీ లేదు. లక్కీలీ మేజర్ ఆర్గాన్స్ ఏవి ఎఫెక్ట్ కాలేదు. షీ స్టేబుల్ నౌ. కాకపోతే ఇంటర్నల్ ఇంజురీ కదా, ఏమాత్రం కేర్లెస్ గా ఉన్నా ఇన్ఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉంది. లెట్ హర్ గో అండర్ అవర్ అబ్జర్వేషన్. కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు. తనని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లొచ్చా డాక్టర్? తనని మీరు ఎంత ప్రేమిస్తున్నారో నాకు అర్థమైంది. బట్ ఇక్కడైతే ప్రొఫెషనల్ స్టాఫ్ ఉంటారు, దే విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. బట్ ఇంట్లో అయితే నేనుంటాను డాక్టర్, తనని నేను చూసుకుంటాను. హాస్పిటల్ ఎన్వైర్న్మెంట్లో తనకి ఇంకా బాగాలేదన్న మూడ్లో ఉంటే స్టెబిలైజ్ అవ్వడానికి టైం పడుతుంది. అదే మా ఇంట్లో అయితే తను మెంటల్లీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. అలా అని నేను అనుకుంటున్నాను. అంతేకాదు, తను ప్రేమించే వాళ్ళ మధ్య, తనని ప్రేమించే వాళ్ళ మధ్య అమృత త్వరగా కోలుకుంటుందని అనుకుంటున్నాను. మీరు పర్మిషన్ ఇస్తే. ఆల్ రైట్ దెన్. మీరన్న దాంట్లోనూ నిజం లేకపోలేదు. బట్ టైం టు టైం మెడిసిన్స్ ఇవ్వండి. స్కెడ్యూల్ విజిట్ మర్చిపోకండి. డిశ్చార్జ్ సమ్మరీ రెడీ చేస్తాను. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. యువర్ వెల్కమ్. ఏయ్ ఆగో, నాకే ఫుడ్ విసిరేస్తావా? నేనెవరో తెలుసా? నువ్వెవరైతే నాకెందుకమ్మా? నీ ఇష్టం, తింటే తినండి, లేకపోతే కడుపు మార్చుకోండి. భూమిక, ఒకప్పుడు నీకు చిప్ప చేతికిచ్చానని నాకు చిప్పకోడు వేసే పరిస్థితి తీసుకొచ్చావు కదూ. ఇంతకు 1000 రెట్లు నువ్వు బాధపడేలా చెయ్యకపోతే నేను నీలాంబరినే కాదు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, హాస్పిటల్ దిష్టి, అందరి దిష్టి అన్నీ పోయి మా అమ్మాయి గారు చల్లగా ఉండాలి. లోనికి వెళ్ళండి అమ్మాయి గారు. ఇంట్లోకి రాగానే ప్రశాంతంగా ఉందక్క. అక్కడ మెడిసిన్స్ ఫినాయిల్ వాసన పీల్చలేక చచ్చిపోయా. డాక్టర్ని ఫోర్స్ చేసి మరీ ఇంటికి తీసుకొచ్చాను. టైం టు టైం మెడిసిన్స్ వేసుకుంటూ డైట్ ఫాలో అవ్వాలి, అర్థమైందా? మారం చేయకూడదు, సరేనా? నువ్వు చెప్పావుగా, అలాగే వేసుకుంటానక్క. దాట్స్ మై అమృత. సుందరి, అమ్మాయి గారు, నేను లిస్ట్ ప్రిపేర్ చేసిస్తాను. ఇక నుంచి అమృతకి స్పెషల్ డైట్ పక్కాగా ప్రిపేర్ చేసి ఇవ్వాలి, ముందే చెప్తున్నాను. అలాగే అమ్మగారు. మెడిసిన్స్ ఫుడ్ విషయంలో మాత్రం నో ఎక్స్క్యూజెస్, స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాల్సిందే. అమ్మాయి గారు, వీటిని మేనేజ్ చేయమని మాత్రం చెప్పకండి. ఎఫ్ఐఆర్ రెడీ చేసావా? ఇంకా లేదు సార్, రెడీ చేయమంటారా? యా, చెప్పినట్టు రెడీ చేయి. చెప్పండి సార్. డేట్ అండ్ టైం మెన్షన్ చేయి. చేశాను సార్. అకార్డింగ్ టు ద ఇన్ఫర్మేషన్ ఓవర్ ఏ టెలిఫోన్ కన్వర్జేషన్ విత్ మిస్ ఓమిక. ఎస్ఏ గారు,
మీతో కొంచెం మాట్లాడాలి. ఎఫ్ఐఆర్ అయిపోనివ్వండి. ఎఫ్ఐఆర్ రాయకముందే మాట్లాడాలి. ఏంటి? పర్లేదు, వాళ్ళు నా మనుషులే. త్వరగా చెప్పు, టైం లేదు. నేను ఈ కేసు నుంచి బయటపడాలంటే మీకెంత కావాలి? ఎంత ఇవ్వగలవు? 25 lakhs. నువ్వు టైప్ చేయి. 50 lakhs. నీ లైఫ్ వాల్యూ 50 lakhsేనా? పోని, మీరే చెప్పండి ఎంత కావాలి. 1 crore rupees. 10 మందిని మేనేజ్ చేయాలి, అంత ఈజీ కాదు. 6359 73కి కాల్ చేయండి, అమౌంట్ రెడీ అయిపోతుంది. తల్లి ప్రేమ కూడా నీ అంత స్వచ్ఛంగా ఉండదేమో. తిను. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. సంతాంతే ప్రతిదినం, సుఖశాంతే ప్రతిక్షణం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. అందమైన కలల కుటీరం, అమృతాలు కురిసే తీరం, మా ఇల్లు ప్రేమాలయం, దేవుళ్ళ జన్మాలయం. హాయిగా పడుకో అక్క. ఐ లవ్ యు అక్క. కనులు వేరు, చూపులు ఒకటే, తలలు వేరు, తలపులు ఒకటే, పంచుకున్న ప్రాణం ఒకటే, ఎదలు వేరు, స్పందన ఒకటే, పెదవిలోని ప్రార్థన ఒకటే, ఒకరికన్నా ఇష్టం ఒకరే. కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను, కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను. సమభావం అన్నది సంసారం అయినది. అమ్మగారు ఫోను. చెప్పండి ప్రసాద్ గారు. మేడం, నీలాంబరి బయటకు వచ్చేసింది. వాట్? ఏంటి మీరు అనేది? అవును మేడం, డబ్బులు తీసుకుని ఆ ఇన్స్పెక్టర్ నీలాంబర్ని వదిలిపెట్టాడంట. పోలీసులే ఇలా చేస్తే ప్రజలకి ఇంకెవరు న్యాయం చేస్తారు ప్రసాద్ గారు? నేను ఇప్పుడే వస్తున్నాను.
ఎస్ఐ గారు, నీలాంబర్ ఏది? నీలాంబర్? ఆవిడెవరు? ఎంత కమ్ముడిపోయావు? ఎక్కడికొచ్చి ఎవరితో ఏం మాట్లాడుతున్నావు? డబ్బు కమ్ముడిపోయే వాళ్లతో ఎలా మాట్లాడాలో అలాగే మాట్లాడుతున్నాను. డబ్బు కమ్ముడిపోవడం ఏంటి? మీరు అరెస్ట్ చేసిన నీలాంబరిని ఎందుకు వదిలేశారు? ఆధారాలు లేవు, వదిలేశాను. అయితే ఏంటి? ఆధారాలు లేకపోవడం ఏంటి? వీడియో కూడా రికార్డ్ చేశారు కదా? ఆ వీడియో రికార్డ్ అవ్వలేదు. ఎవిడెన్స్ లేకుండా ఎంక్వైరీ చేయొచ్చు, కానీ అరెస్ట్ చేయడం కుదరదు. అందుకే వదిలేశారు. ఇక మీరు వెళ్ళొచ్చు. తప్పు చేసిన వాళ్ళని మీరు వదిలేయచ్చేమో, కానీ నేను మాత్రం వదలను. ఇప్పుడే మీ మీద మీ పై అధికారులకి కంప్లైంట్ చేస్తాను. చూడండి, మీకింకా సిస్టమ్ అర్థం కావట్లేదు అనుకుంటా. ఈ దేశంలో దొరకనివి రెండే రెండు: మంచితనం, న్యాయం. వీటి కోసం ప్రయత్నించడం టైం వేస్ట్. అందుకే చెప్తున్నా, కావాలంటే కాంప్రమైజ్ చేయిస్తా, ఎంతో కొంత వచ్చేలా ట్రై చేస్తా. అర్థమైందా? కాదు కూడదని ప్రయత్నిస్తానంటారా? అది మీ ఇష్టం. పెండింగ్లో ఉన్న 43 లక్షల కేసుల్లో ఇదొకటి అయిపోతుంది. ఆ కోర్టు ఈ కోర్టు అని తిరిగి తిరిగి అలసిపోయి టైం వేస్ట్ అయిపోయాక మీరే వదిలేస్తారు. ఇప్పుడేం చేస్తారు? కేసా కాంప్రమైజా? వన్ మినిట్. అన్నిటికంటే విలువైంది టైం. జరిగిన వాటి కోసం టైం వేస్ట్ చేసుకోకండి. ఇది ఉచిత సలహా, కావాలంటే వాడుకోండి. జరిగిన వాటి కోసం టైం వేస్ట్ చేసుకోకండి. ఇది ఉచిత సలహా, కావాలంటే వాడుకోండి. బయటికి రాలేననుకున్నావు కదూ, వచ్చా ఓమిక. వడ్డీతో సహా తిరిగివ్వడానికి 1 కోటి రూపాయలిచ్చి మరీ వచ్చాను. బయటకు వచ్చానని విర్రబీగకు నీలాంబరి, నిన్ను మళ్ళీ లోపలికి పంపిస్తాను. నీకు అవకాశం ఇవ్వను ఓమిక. నేను వేటాడడం మొదలు పెడితే అదెంత వేగంగా ఉంటుందో నువ్వు కనీసం ఊహించను కూడా లేవు. లైఫ్లో మొదటిసారి నన్ను సెల్లో ఉండేలా చేశావు, చెప్పకూడు తినిపించాలని చూశావు. నా వాళ్ల ముందు నన్ను అవమానించావు. అంతకి 1000 రెట్లు నువ్వు అనుభవించేలా చేస్తాను. నిన్ను వ్యాపారంలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా దెబ్బ కొడతా. నీ చెంచగాళ్ళ దగ్గర నుంచి నీ చెల్లెళ్ళ వరకు నువ్వు సంతోషపడే ప్రతి దాన్ని నేను దూరం చేస్తా. నిన్నెప్పుడు కొడతానో, ఎక్కడ కొడతానో, ఎటువైపు నుండి కొడతానో తెలియక ప్రతి క్షణం భయపడేలా చేస్తా. ఏ పని చెయ్యాలన్నా బెదిరిపోయేలా చేస్తా. ఈ నీలాంబరి పగబట్టిందంటే ప్రాణం పోయేదాకా వదలదు, మర్చిపోదు. ఇప్పటిదాకా నా ఎదుగుదల కోసమే ఆడా, ఇప్పటి నుండి నీ పతనం కోసం ఆడతా. ఇదే చీకటి నీకు చివరిదాకా ఉండేలా చేస్తా. వెలుగు కోసం
వెతికేలా చేస్తా. గడియారంలో గడిచే ప్రతి క్షణం నీకు గుర్తుండేలా చేస్తా. గుర్తుంచుకో. అమృతకి ఎలా ఉందో చూద్దామని వచ్చాను. ఓన్లీ చూడ్డానికేనా? అలా డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తాడే? అక్కలేని టైంలో వస్తే అర్థం కావట్లా? మీ టైం అస్సలు బాగాలేదండి. పెద్దమ్మాయి గారు లేని టైంలో వచ్చి డైరెక్ట్ గా ఇళ్ళకే సిగ్గారు. మిమ్మల్ని ఇంకా చిన్నమ్మాయి గారే కాపాడాలండి. బయట ఎందుకు? లోపల కూర్చొని మాట్లాడుకుందాం. ప్లీజ్ కమ్. ఇప్పుడు చెప్పు, మా ముద్ద పప్పుని ఎక్కడ కలిసావు, ఎప్పుడు కలిసావు, ఎలా కలిసావు, అసలు మీ లవ్ స్టోరీ? ఓకేసారా, పోనీ నోరు లేనట్టుంది. ఒక్కొక్క దానికి చెప్పు. ముందు అమృత చెప్పిందా, నువ్వు చెప్పావా? చెప్పేదేంటి? అదే బాబు ప్రపోజల్. ముందు మీరు చేశారా లేక అమ్మాయి గారు చేశారా అని అడుగుతున్నారు. ఆడవాళ్ళు చూస్తారు గాని చెప్పరు కదండి. ఎంత మందితో ఎక్స్పీరియన్స్? ఏంటి, ఒక చాలదా? మీరు ఒప్పించి చేసుకుంటారా లేక చేసుకున్నాక ఒప్పిస్తారా? అమృత ఆ రూమ్ లో ఉంది. మీరు వెళ్ళండి సార్, నేను కాఫీ అట్టుకొస్తాను. నాకు కాఫీ అలవాటు లేదండి. ఇక్కడ బీర్లు ఉండవండి. మీరేట అమ్మాయి గారు అలా భయపెట్టేస్తే ఎలా? గుర్తుండిపోవాలి కదా. లేదు, టెన్షన్ పడకు. ఇప్పుడు ఎలా ఉంది? నొప్పిగా ఉందా? కొంచెం. నిన్నలా చూడగానే ప్రాణం పోయినట్టు అనిపించింది అమృత. ప్రాణం పోవడానికి అది నా దగ్గర లేదానంద్. మరి ఎవరి దగ్గర ఉందేంటి? ఏ, మా మాటలు చాటుగా వినడం మేనర్స్ కాదని తెలీదా? తెలీదే. మెడిసిన్స్ టైంకి వేసుకుంటున్నావా? ఏంటి, మేం రాగానే సైలెంట్ అయిపోయారు. వాళ్ళ మధ్యలో మనం ఎందుకు అమ్మాయి గారు? వెళ్దాం పదండి. తనని లేపుకెళ్ళిపోతే అక్కకి ఎవరు సమాధానం చెప్తారే? నువ్వా? ఏయ్, ఏంటి ఆ మాటలు? జనరల్ గా జరుగుతున్నది అదే కదా, అందుకే చెప్పాను. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళెవరు?
కుటుంబాలని దూరం చేసుకోరు, ఒప్పించి పెళ్లి చేసుకుంటారు. నేను అమృతకి అలాంటి జీవితాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. తనకి బాధ కలిగించే ఏ ఒక్క పని చేసే ఉద్దేశం నాకు లేదు. తన సిస్టర్ విషయంలో హాస్పిటల్లో చూశాను కదా, మీరే తన పంచ ప్రాణాలని అర్థమైపోయింది. అలాంటి వ్యక్తికి అమృతని దూరం చేసే ఉద్దేశం నాకు లేదు, రాదు కూడా. అమృతని అంతలా ప్రేమించే వ్యక్తిని నేను కాకుండా తననే చూశాను. తనకి మీరు చెల్లెళ్ళు మాత్రమే కాదు, పిల్లలు కూడా. ఎలా ఉంది దెబ్బ? అక్కడ మా అమ్మ, ఇక్కడ నేను. తల్లి కొడుకులకి ఇంకా సిగ్గు రాలేదా? ఇంకా ఎందుకు కలుకుతావు? మీ అక్క ఎలా ఉంది? జస్ట్ మిస్ అంతగా. మా అక్క హాస్పిటల్కి వెళ్ళింది, మీ అమ్మలా స్టేషన్కి వెళ్ళడా?